బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి బాబాయ్ హోటల్ తరఫున బోనాల పండుగ శుభాకాంక్షలు. బోనాల పండగ మొదటి రోజు పులేంటి, ఈ మావిడాకులు ఏంటి, ఆ ఏర్పాట్లు అదిరిపోయినాయి. కానీ నాకు తెలిసి కల కల కలలాడుతుంది కదా, బోనాల పండగ అంతా ఇక్కడే ఉంది రోరే. ఇక్కడ బాబాయ్ హోటల్లోనే ఉంది. బోనాలు పట్టుకుని వెళ్తారు కదా, మన దగ్గరకు వచ్చి సెలబ్రేషన్ చేసుకుని తయారు చేసావు దీన్ని బాబాయ్ హోటల్నే. బాబాయ్ అంటేనే కలకల ఆడిపోతుంది కదా, కళాకళ ఆడిపోతుందండి. ఎవరో కళాకారుని కూడా పిలిచే ఉంటావు నువ్వు, ఎవరో ఆ గెస్ట్ ఎక్కడా, ఆ మాటలు ఎక్కడా. మాటలు కాదు రే, పాటలు పాడే ద గ్రేట్ మ్యాన్, అతను పాట పాడుతుండే ఊపొచ్చేస్తుంది, భూమి మీద నిలబడలేము. మా బయలుదేరి అలాంటి ఉంటాయి కదా, ద గ్రేట్ సింగర్ లక్కీ గారు సార్, వెల్కమ్. మాంకాలి బయలెలినాదు, వెల్కమ్ సార్. తల్లి బయలెలినాదు, అమ్మా బయలెల్లినాదు, నాయన తల్లి బయలెల్లినాదు, అమ్మా బయలెల్లినాదు, నాయన తల్లి బయలెల్లినాదు, అమ్మా బయలెల్లినాదు, నాయన తల్లి బయలెల్లినాదు. సూపర్. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? అదే బ్రహ్మాండంగా ఉన్నారు. అదే వయసు పిల్లగా లెక్కున్నారండి మీరు కూడా. ఎవరండి? వయసు పిల్లగా లెక్కున్నారండి. థ్యాంక్ యూ సార్. ఆయన వయసు పిల్లోడు, మీరు వాయిస్ పిల్లోడు. ఈయన చిన్న పిల్లోడు, కానీ నేను కూడా చాలా స్మార్ట్ ఉన్నారు. కానీ నేను కూడా చాలా స్మార్ట్ ఉన్నారు. పాటలు నేర్చుకున్నారా లేకపోతే బిస్కెట్లు ఇటు ఎన్ని ఇచ్చున్నారు? రెండు నేర్చుకున్నారు. రెండు నేర్చుకున్నారా? రెండు నేర్చుకుని మూడో మెట్రిక్ సార్. లక్ష్మణ్ గారు, సారీ లక్కీ గారు కదా. అసలు ఒక్కొక్క ఆర్టిస్ట్ కి ఒక సినిమా ఆర్టిస్ట్ అయితే ఆ సినిమా హిట్ అయ్యి ఆ సినిమా ద్వారా అతని పేరు వస్తే ఆ సినిమా పేరు పెడతారు. అలాగే మనోడు పాటల ద్వారాగా అతను అసలు పేరు మానేసి లక్కీగా పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్నాడు. అతను అసలు పేరు ఏంటి? ఏంటి? లక్ష్మణ్. అంటే ఎల్లో లక్ష్మణ్ లక్కీ. సూపర్ కదా. అవును, అంటే లక్కీగా పేరు మార్చుకున్నాక లక్క కలిసి వచ్చి కళాకారులు అందరూ ఆ పేరు మార్చారు. ఎందుకంటే మీరు పాడే పాటలు ఆ ఊపు ఎల్లినారు బయలుదేరి ఎల్లినారు, ఏడుగురు ఒక చెల్లెళ్ళు పెళ్లి తిండికి వచ్చినారు. ఎల్లినారు ఎల్లినారు బయలుదేరి ఎల్లినారు, ఎల్లినారు ఎల్లినారు బయలుదేరి ఎల్లినారు, ఎల్లినారు 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 బయలుదేరి ఎల్లినారు, ఏడుగురు ఒక చెల్లెళ్ళు పెళ్ళికి వచ్చినారు. లక్కీ గారు, అసలు మీరు ఈ పాటల్ని చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా లేకపోతే మధ్యలో నేర్చుకున్నారా, అసలు ఎలా వచ్చింది మీకు ఈ కళ? ఓకేనండి, ఆ విషయం చెప్పే ముందు ముందుగా మీకు అందరికి నమస్కారం అండి. నమస్కారం. తెలుసా ఇవన్నీ చెప్పే ముందు మీకు నమస్కారం అండి, ఉంటాను ఇంకా. మీరు అలా ఉండండి, అలా ఉండండి. బ్రహ్మానంద గారు అంతే అలాగే ఉన్నాడే. చాలా పెద్ద పేరు చెప్పేస్తారండి నాకు. ఉండండి, చాలా పెద్ద ఆర్టిస్ట్ అండి. ఒకసారి గురుగారు ఇంకా చెప్పకండి. అయ్య బాబాయ్ గౌతమ్ రాజు గారు మీరేనా? తలకాయ కొంచెం మిస్ అయ్యా. మీ అందరు కూడా మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దాంతోపాటు మనం తదుపరి కార్యక్రమాన్ని మన పాటల రూపంగా మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ 86 లో ఇది ప్రారంభమైందండి. యాక్చువల్ మొట్టమొదటిసారిగా బోనాల పండుగ అంటే స్టార్ట్ అయింది సికింద్రాబాద్ లో ఆదివారం. బోనాలు అంటేనే ప్రత్యేకత ఏంటంటే దీని గురించి స్పెషల్ గా మాయాదారి మైసమ్ము పాటతోనే స్టార్ట్ అయిందండి. యాక్చువల్ ఈ పాటను స్టార్ట్ చేసింది క్లెమెటన్ అండి. క్లెమెటన్ ఈ పాటను రాశారు, కంపోజ్ చేశారు. క్లెమెటన్ రాసిన తర్వాత లింగరాజ్ అంకుల్ ఈ పాట పాడడం జరిగింది. ఈ బోనాల సందర్భంగా మన ప్రేక్షకులకి పాడించారు. రాజకీయాలు వచ్చారు, అవునండి. వాళ్ళు కూడా ఉంటే కొంచెం దరువు పెరిగిపోతుంది. నిఖిల్ అండ్ చింటు. చింటు అండ్ నిఖిల్, వెల్కమ్ టు బాబాయ్ హోటల్. మీరు అందుకని పాట మాయదారి మైసమ్మో మైసమ్మా, మనం మైసారంబుదామే మైసమ్మా. మాయదారి మైసమ్మో మైసమ్మా, మనం మైసారంబుదామే మైసమ్మా. మాయదారి మైసమ్మో మైసమ్మా, మనం మైసారంబుదామే మైసమ్మా. ఓ మైసమ్మా 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 మైసమ్మా, నన్ను గబరబెట్టి గైపుగాకే మైసమ్మా.
జరా పరేషాని జయ్యకే మైసమ్మా, నన్ను కబరబెట్టి గైపుగాకే మైసమ్మా, జరా పరేషాని జయ్యకే మైసమ్మా. సరే, ఈ బోనాల పండుగ సందర్భంగా బాబాయ్ హోటల్ ఇప్పుడు చేయబోయే వంట ఏంటంటే ఎల్లిగడ్డ కారం మేక తలకాయ కూర. ఒరే, నువ్వు అలా చూస్తావండి, పాటలో ఇమ్మర్స్ అయిపోయావు, సామాన్ ఎందుకురా అబ్బాయి? ఎవరికైనా చెప్తున్నాను. లేదు, ఇకే చూసావా, తలకాయ మాంసం, తలకాయ కాల్చిన తలకాయ అన్నమాట, ముక్కలు చేసాం, చాలా బాగుందండి. తలకాయ బ్రహ్మాండంగా వెళ్ళేటోళ్ళే బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేనా? ఎందుకంటే బోనాలు పండగ కదా, మస్తు ఉంటుంది. జంబుల హాట్ బాగుంటుంది అబ్బాయి. ఆ మట్టి దాకా తీసుకో, తీసుకుని పొయ్యి మీద పెట్టి పొయ్యి వెలిగించి ఒక 8 గంటలు ముని. ఎంత? 8 గంటలు వేయాలండి. 8? అచ్చా, 8. 1, 2, 3, 4, 5 అండి. 6, 7, 8. 8 ఏమి కానీ పొయ్యి వెలిగించలేదు. పొయ్యి వెలిగించి అబ్బాయి, పొయ్యి వెలిగించకూడదు. ఎందుకంటే నువ్వు నాకు విషయం ఎప్పుడు మట్టి పాత్రలో నూనె వేసిన తర్వాత పొయ్యి వెలిగించు. సూపర్ సూపర్ సూపర్. అది వేడిక్కే లోపు మనం ఏం చేస్తామంటే, నాన్న పాట వేద్దామా? పాట కాదు, ఇవి తలకాయ మాంసం ఉంది కదా, మనం ఏంటంటే తలకాయ మాంసంలో కొన్ని ఇగో ఎల్లిగడ్డ అన్న కదా, ఎల్లుల్లిపాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయ, ఇవన్నీ ఇందులో వేసేస్తాం. ముందు ఏం చేస్తాం అంటే ఇలా పట్టుకో, దా కలుపు, కలపాల, ఇదిగో ఎల్లిగడ్డ సాల్ట్ అయ్యేలా, సాల్ట్ సాల్ట్ అయ్యకుండా ఎలా రా అయ్యప్పా, అది అది అలా చెప్పు. ఉప్పు అనేది అండి చాలా ఇంపార్టెంట్ అండి, అది అడిగి అర్థం అవ్వట్లేదండి. ప్రతిరోజు అడుగుతాడు, ఎల్లిగడ్డ వేసాం కదా ఉప్పు, కారం వేస్తాను, ధనియాల పొడి, కొత్తిమీర, కొత్తిమీర, పుదీనా, మసాలా, జీలకర్ర పొడి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తర్వాత పచ్చిమిరపకాయ. ఇప్పుడు అవన్నీ కలిపి, అచ్చా పేస్ట్ చేస్తారు మొత్తం కలిపి? పేస్ట్ కదండి, ఇప్పుడు ఎన్నిటికి ముక్కలకి అంటుకున్నాయనుకో, ఓహో తర్వాత టేస్ట్ ఎలా ఉంటుంది? ఎస్యుపిఆర్ అంటే సూపర్ గా ఉంటుంది. క్యా బాత్ హై, సూపర్. ఇప్పుడు ఏమో ముక్క, సాయంత్రం చుక్క, రెండు కలిపి. కాదురా, ఇప్పుడు ఏమో ముక్క, సాయంత్రానికి కక్క, కక్కరా. ఏం చెప్పిందే బాగుంది కదా, కలిపేసి ఇక్కడ పెట్టు, ఈ లోపల ఖాళీ అక్కడ పెట్టే, చేయి కడిగేసుకో, చూసారండి ఎలా ఉందో. సూపర్ అండి. అసలు ముందు స్టార్టింగ్ మీ మీ యొక్క ఎంట్రీ ఎలాగైంది ఏంటి? యాక్చువల్ ఎంట్రీ 90లో స్టార్ట్ అయింది. ఏంటి యాక్చువల్ ఎంట్రీ 90లో స్టార్ట్ అయిందండి? అది అచ్చా డ్యాన్స్ అని చెప్పమంటారా? అచ్చా డ్యాన్స్ అని చెప్పమంటారా? అలా చెప్తున్నారండి. ఓకేనండి. యాక్చువల్లీ 90లో స్టార్ట్ అయింది అండి. ఎందుకు మామూలుగా చెప్పలే? ఓకే మామూలుగా చెప్పమంటారా? బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోయారు. లేదండి. ఓకే 90లో స్టార్ట్ అయిందండి నా క్యారియర్. క్యారియరా? కెరియర్? కెరియర్. క్యారియర్ అంటే మరి క్యారేజ్ పట్టుకొస్తారు మా ఊరు. ఓకే 90లో స్టార్ట్ అయిందండి. 91-92లో ఎంట్రీ ఇచ్చేసాను నేను యాజ్ అ సింగర్గా. అప్పుడు ఫస్ట్ ఏ పాట పాడారు? మాయదారి మైసమ్మతో ఎంట్రీ ఇచ్చాను. అక్కడ పట్టుకుందా మీకు? అక్కడ పట్టుకుంది. అక్కడి నుంచి ఒరే ఇడు లక్ష్మణ్ కాదు లక్కీ, LUCKY లక్కీ అని వెళ్ళిపోయారు. అంతేనండి. తర్వాత అంటే స్టేజ్ ప్రోగ్రామ్స్, స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంటామండి. అయితే నన్ను మాత్రం తీసుకొచ్చింది ఫీల్డ్లో ఏ ప్రవీణ్ కుమార్ అండి. ప్రవీణ్ డ్రమ్మర్ అండి. డ్రమ్స్ బాగా ఇస్తారు. బాగా ఒక నిమిషం అండి, నూనె వేడెక్కింది కాబట్టి పలావాకి వేసాం. తర్వాత ఎండిమిర్చి చేస్తాం, కలుపు నాన్న బాగా వేపు. ఇప్పుడు లవంగాలు, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు వేస్తాను. ఇది బంగారం రంగు రావాలి. లక్ష్మణ్ గారు ఇప్పుడు చెప్పండి. అయితే
స్టార్ట్ అయిందండి నా క్యారియర్. ఏ ప్రవీణ్ కుమార్ నాకు పరిచయం చేశారు. పరిచయం చేసిన తర్వాత నేను మెల్లిమెల్లిగా స్టార్ట్ చేశాను పాటలు పాడడం. అయితే ఫస్ట్ పాట పాడింది కూడా మాయాదారి మైసమ్మతోనే స్టార్ట్ అయింది. అది ఎక్కడ ఎక్కడ పాడారు? స్టేజ్ మీద అండి. మామూలు జనాలు కాదు, ఫుల్ గా చేయమండి. మా బాబు కూడా వంట చేస్తే జనాలు అలాగే ఎంజాయ్ చేస్తారు. తొక్కిసలాట జరుగుతుందండి మొత్తం. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి డబుల్ తొక్కిసలాట జరుగుతుంది. అచ్చా డబుల్? ఏంటి మరి, బాబాయ్ ఎంత ఫేమస్, మీరు అంత ఫేమస్. దాని సంగతి చూడు, దాని సంగతి చూడు, దాని సంగతి చూడు, మూడు సార్లు చెప్పి చూస్తున్నా చూస్తున్నా. ఇంకక్కడి నుంచి మీ కెరీర్ స్టార్ట్ అయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ మధ్యలో ఏమి ప్రోగ్రామ్స్? ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇస్తుంటారు. అది కొత్త పాటలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఎల్లినారు ఎల్లినారు బయలుదేరి ఎల్లినారు, ఎడుగురు అక్క చెల్లెళ్ళు పండుగకు వచ్చినారు. ఎల్లినారు ఎల్లినారు బయలుదేరి ఎల్లినారు, ఎడుగురు అక్క చెల్లెళ్ళు పండుగకు వచ్చినారు. ఎల్లినారు ఎల్లినారు బయలుదేరి ఎల్లినారు, ఎల్లినారు అరే రే రే రే, ఎల్లినారు ఎల్లినారు బలుదేరి ఎల్లినారు, ఏడుగురు అక్క చెల్లెళ్ళు పండగకు వచ్చినారు. ఎల్లినారు ఎల్లినారు బలుదేరి ఎల్లినారు, ఏడుగురు అక్క చెల్లెళ్ళు పండగకు వచ్చినారు. అది అదరగొట్టారు, అది అదరగొట్టి అదరగొట్టి అదరగొట్టారు. అబ్బాయ్ ఇప్పుడు మేక తలకాయ తలకాయ మాంసం వేసి మొత్తం అవన్నీ మిక్స్ చేసాం కదా, అవన్నీ వేసేయాలి. అబ్బాయ్ బాబాయ్ అందులో నీళ్ళు లేరా? నీళ్ళు లేరా అని చెప్పాలి కదా, చెప్తున్నాను కదా నీళ్ళేనా. నలభై ఐదు నిమిషాలు ఉడకాలరాది. ఈ లోపల మన లక్ష్మణ్ గారితో కాసేపు ముచ్చటించుకుందాం. లక్ష్మణ్ గారు ఈ రెండో పాట కూడా చాలా బాగుంది, అంటే ఊపుగా ఉంది. అంటే సాధారణంగా బోనాలకి ఇలా ఉత్సాహంగా పాటలు పాడుకుంటే అమ్మవారు నిజంగా వచ్చేస్తారన్నమాట కదండి? అవునండి. ఆ దానికి మీరే కారకులు, రచయిత పాట పాడేవాడు. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆ పాటకి ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే అంతేనా కాదు, అంతే అమ్మవారు పూనేస్తారు అంతే. అప్పుడు చాలామందికి పూనకాలు వస్తాయి కదా. అవునండి. మరి ఈ పరిస్థితుల్లో మనకి పూనకం వచ్చే టైప్ ఏదైనా పాట ఉందండి? చాలా సాలిడ్ పాట ఉందండి. లస్కర్ జాతరలోన బోనాల పండగ. దాని ముందు వాయిస్తారండి, రిధం ఉంది, రిధం తర్వాత పాట. ఓకే ఓకే. ముందేళ వాయింపు అయిన తర్వాత మన సాగింపు ఉంటుంది. ఓకే శక్తి వరాల మా తల్లి నల్ల నాగుల నాగమల్లి, శక్తి వరాల మా తల్లి నల్ల నాగుల నాగమల్లి. లస్కరి జాతరలో నా బోనాల పండగ, దర్శించి వస్తామే అందరితో ముందుగా. లస్కరి జాతరలో నా బోనాల పండగ, దర్శించి వస్తామే అందరితో ముందుగా. శక్తి వరాల మా తల్లి నల్ల నాగుల నాగమల్లి, శక్తి వరాల మా తల్లి నల్ల నాగుల నాగమల్లి. సూపర్ సూపర్ సూపర్. ఈ ఊపులు నాకు పాట గుర్తొచ్చింది, అది మరి దీనికి తగ్గట్టుగానే ఉండాలి కాబట్టి దీనికి తగ్గట్టుగా ఓ పాట. కళ్ళు తాగి కలుసుకుంటివా, వగల మారి వయ్యారి నన్ను మలుపుకుంటివా, మలుపుకుంటివా. కళ్ళు తాగి కలుసుకుంటివా, వగల మారి వయ్యారి నన్ను మలుపుకుంటివా, నన్ను మలుపుకుంటివా. కళ్ళు తాగి కలుసుకుంటివా, పగల మారి వయ్యారి నన్ను మలుపుకుంటివా, నన్ను మలుపుకుంటివా.
సూపర్ ఉంది కానీ ఆయన పాడాడు నేను పాడాడు నువ్వేం చేస్తాను వింటున్నావా వంట చేస్తాను రా అవసరం లేదు నువ్వు కూడా పాడు ఇప్పుడు నువ్వు కూడా పాడు వంట ఆడాలి వంట ఆడాలి ఒక్కొక్క పాట పాడతాలండి మీరు కొంచెం వెనుకొచ్చు మీరు కొంచెం వెనుకొచ్చు లేదండి వద్దండి బాబు ఆడాలి అది పట్టుకున్నావు కదా పట్టుకున్నట్టు పాట గుర్తొచ్చింది కత్తులు బల్లము చేత దుష్టులు తలలు మాలగట్టి కత్తులు బల్లము చేత పట్టి దుష్టులు తలలు మాలగట్టి రావే పిల్ల రావే రావే నా రాసా నిమ్మల పండు నీవే రావే పిల్ల రావే రావే నా రాసా నిమ్మల పండు నీవే గాలి మోటర్ ఇంటి కర మీ అమ్మ ఇంటి కర టాక్సీలో నా కూర్చోబెట్టి మోతే అది ఊపంటే అది బాబాయ్ ఓ సూపర్ ఎల్లిగడ్డ కారం మేక తలకాయ కూర గుమగుమలు వస్తున్నాయి బాగా అబ్బాయ్ పోయారు రెడీ అయిపోయినట్టేనా అబ్బాయ్ ఎల్లిగడ్డ కారం మేక తలకాయ కూర ఎలా తయారు చేసామంటే ముందుగా తలకాయ మాంసంలో వెల్లుల్లి ఉప్పు కారం ధనియాల పొడి కొత్తిమీర పుదీనా జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత మట్టి పాత్రలో నూనె వేసి అందులో బిర్యానీ ఆకు ఎండుమిర్చి లవంగాలు దాల్చిన చెక్క ఉల్లిపాయలు వేసి బాగా వేగాక దాంట్లో కలిపి పెట్టుకున్న తలకాయ మాంసం వేసి 40 నిమిషాలు ఉడికించుకుంటే ఎల్లిగడ్డ కారం మేక తలకాయ కూర రెడీ. ఓహో సూపర్ అంటే రెడీ అయిపోయినట్టే మరి ఇప్పుడు ఏంటి లక్ష్మణ్ గారు వచ్చారు కదా టేస్ట్ 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 ఏంటో టేస్ట్ అయిపోతా కదవా టేస్ట్ ఏంట్రా అమ్మవారికి నైవేద్యరా అమ్మా తల్లి అమ్మా తల్లి మమ్మల్ని అందరినీ కాపాడుతల్లి మమ్మల్ని అందరినీ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిన్ను నూరేళ్ళు వర్ధలేరు కాపాడుతల్లి తల్లి ఏమండి లక్కీ గారు లక్ష్మణ్ గారు నాదో రిక్వెస్ట్ అండి మీరు ఇవేళతో అయిపోతే కుదరదండి మీరు మళ్ళీ ఇంకోసారి రావాలి రాలేనండి ఏ ఎందుకంటే వేరే డేట్స్ ఉన్నాయి కదండి అక్కడ వెళ్ళి పాడాలి కదండి ప్రోగ్రామ్ అండి పోనీ సెకండ్ వీక్ రండి రాలేనండి అక్కడ కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి రాలేదా రాలేనండి రాలేదా ఎందుకంటే లేదండి రాలేదా లేదండి మీరు థర్డ్ వీక్ వస్తున్నారు అంతే మీకు మళ్ళీ మాట్లాడకండి తన్నని తల్లి ఓ మంకాలమ్మ తన్నని తల్లి ఓ మంకాలమ్మ చుట్టూ సుక్కల చూడు నడుమ చందుని చూడు ఊరూరు నీ చూడు బాజారు నీ చూడు నా తన్నమి తల్లి ఓ మంకాలమ్మ తన్నని తల్లి ఓ మంకాలమ్మ నీ తల్లిని తల్లి ఓ మంకాలమ్మ నీ తల్లిని తల్లి ఓ మంకాలమ్మ ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి బాబాయ్ హోటల్ తరఫున మరోసారి వారాల పండుగ శుభాకాంక్షలు.